శ్రీధర్ గారికి, చంద్రమోహన్ గారికి, అజయ్ బాబు గారికి, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు, అందరికీ నా నమస్కారం. నేను మొట్టమొదట పెట్టి పట్టుకుని హైదరాబాద్ 1970లో వచ్చాను. ఇప్పటికి 47 ఏళ్ళు అయింది. ఈ హైదరాబాద్ మట్టిలో నా చెమట చుక్కలు చాలా ఉన్నాయి. నా కళారంగంలో నాటకం అయితేనే, సినిమా అయితేనే, ఇవాళ షార్ట్ ఫిల్మ్స్ అయితేనే, ఏమైనప్పటికీ కూడా నా ప్రగతి అంతా ఈ హైదరాబాద్ని బేస్ చేసుకునే ఉంది. హైదరాబాద్నే రంగస్థలాన్ని ఆనుకునే ఉంది. ఇక్కడ ఎంతో శ్రమపడి నేను ఆ రోజుల్లో నాటకాలు తప్ప ఎక్కువ మనిషి యొక్క కళల ప్రతిభని నిరూపించుకోవడానికి మార్గాలు తక్కువ. అలాంటి రోజుల్లో పెద్దలు, అనేక మంది మా గురువులు ప్రోత్సాహంతో ఎంతో కృషి చేసి ఎంతో సాధించాం అని అనుకుంటున్నాం, ఎన్నో నేర్చుకున్నాం అనేది. ఇక్కడ ఈ ఫెస్ట్, ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా, ముఖ్యంగా రామయ్య గారు, నారాయణ గారు, శ్రీధర్ గారు మాటల్లో, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో రామయ్య గారు అంటే ఒక ప్రజ్ఞానిధి. ఆయన్ని కలవడమే గొప్ప. ఆయన దగ్గర చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు తెల్లవారుగట్ల అడ్మిషన్ కోసం 3 గంటల నుంచి పేరెంట్స్తో సహా పడిగపులు పడేవారు వాళ్ళ ఇంటి ముందు. అందులో ఎంతమందికి అడ్మిషన్ దొరుకుతుందో తెలియదు. అడ్మిషన్ దొరికితే ఇంకా వాడు జమ్ రేసు గుర్రం అంతే. అలాంటి చూసిన ఆయన, అలా ఆయన్ని తలుచుకుంటూ కలలు కంటూ ఉన్న నేను ఈవేళ ఆయన గొప్ప సందేశాన్ని ఈ వేదిక మీద ఒక విద్యార్థిగా వినడం ఒక అద్భుత అనుభూతి. ఇంకా క్లుప్తంగా 2 మాటలు చెప్పాలంటే, ఇది ఈ ఫెస్ట్, ఇందులో ఉన్న అనుభవాలకు సంబంధించిన కళారూపాలు అన్నీ ఉన్నాయి. నేను చదివిన పుస్తకాలు, రాసిన పుస్తకాలు లాంటి బుక్ ఎగ్జిబిషన్, నేను ఆడిన నాటకాలు అవి, దానికి సంబంధించిన ఈ రంగస్థలం అనేక కళలకి వేదికైన రంగస్థలం. నేను పనిచేసిన, ఇప్పుడు చేస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించిన ఈ టెక్నాలజీ రంగం, ఇవన్నీ కూడా ఇక్కడ కొలువు తీరు ఉండడం, ఇది ఎంతో కన్నుల వేనుల మానసిక విందేది. ఇది దయచేసి ఏంటంటే, ఇలాంటి అపురూపాలు ఎంతో కష్టపడి ఎంతో డిజైన్ చేసి తయారు చేస్తారు. ఇది కేవలం 10 రోజులు ఉంటుంది. 11వ రోజున మనం వద్దామన్నా ఇక్కడ ఏమి ఉండదు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి, వినియోగించుకుంటారు కూడా. నేను వైజాగ్లో ఫెస్ట్ చూశాను, అక్కడ కూడా గెస్ట్గా పిలిచారు నన్ను. ఇక్కడ ఈరోజు మొదటి రోజు కాబట్టి పెద్దలు మాట్లాడాలి దీని గురించి కాబట్టి ఇలా ఉంది. రేపటి నుంచి దీని రూపురేఖలే మారిపోతాయి. ఎక్కడ చూసినా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ వేదిక దగ్గర ఉండాలా, షార్ట్ ఫిల్మ్స్ దగ్గర ఉండాలా, పుస్తకాలు చదువుకోవాలా, ఆ సాహిత్య సమావేశాల్లో పాల్గొవాలా, ఏం చేయాలో తెలియదు. ఎక్కడున్నా మిగతావన్నీ మిస్ అయిపోతున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక మనిషి ఆటవికుడి నుంచి వేల్టి నాగరికుడిగా మారిన ఈ పరిణామ క్రమాన్ని అంతా కూడా ఇక్కడ ప్రతిబింబించాలని, ఈ సంవత్సరం ఎట్లా ఉన్నా రాబోయే సంవత్సరాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ తెరలన్నిటికంటే మొదటి ముందు తెర తోలుబొమ్మలాట. తోలు బొమ్మలతో కళారూపాలు చూపించిన గొప్ప ప్రక్రియ అది. అక్కడి నుంచి మొదలుకొని ఈ వేల్టి షార్ట్ ఫిల్మ్ రంగం దాకా, ఈ డిజిటల్ అవి యుగం దాకా మనం ఇలా ప్రయాణం చేస్తున్నాం. అవన్నీ కూడా యక్షగానాలు, తోలుబొమ్మలాట, సురభి నాటకం, ఇవన్నీ గంటల తరబడి, రోజుల తరబడి తలవార్లు ఆడించమనట్లేదు. ప్రతి దానికి ఇక్కడ ఈ వేదిక మీద స్థానం కల్పించేలాగా, కేవలం ఒక భరతనాట్యాలు, డ్యాన్సులు ఇవే కాకుండా అన్ని కళారూపాలకి ఇక్కడ ప్రదర్శనకు నోచుకొని కళారూపం మనకి లేదు అసలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అనేది నిరూపించాలి. 1/2 గంట ఇవ్వండి, 10 నిమిషాలు ఇవ్వండి, 10 రోజులు ఉంది, మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరినీ పిలిచి ఇక్కడ వాళ్ళ ప్రదర్శనకు అవకాశం ఇవ్వండి, వాళ్ళని సత్కరించండి, ప్రజలకు ఆనందాన్ని కలిగించనివ్వండి. ఎలా ఎలా మనిషి ఎదుగుతూ వచ్చాడో అందరికీ చూపించండి, అందరినీ ఆకట్టుకోండి, కిటకిటలాడేలా చేయండి. ప్రతి సంవత్సరం ఇంతకింత దీని వైభవాన్ని చాటండి. ఇందులో నేను ఒక భాగం అయినందుకు థ్యాంక్ యూ.